Hello everyone, welcome back to our channel Kabbulaadukundam. Meeru ganaka ippudu varaku mana channel lo present chesina panchatantram kathalu, vikramarka betala kathalu chudakapothe description lo link add chestanu. Please go and watch them. And ee roju mana channel lo Mullapudi Venkatramana garu rasina budugu kathalu cheppukundam. Naa peru budugu, inko peru pidugu. మా బామ్మ హారి పిడుగా అంటుంది. అందుకు ఇంకో అసలు పేరుంది, ఇప్పుడు చెప్పటానికి టైం లేదు. అది చాలా పొడుగు. కావలిస్తే మా నాన్న అడుగు. అగో మా నాన్న, మా నాన్నకి నేను కొడుకు, మా నాన్న నా గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేట్ మాస్టర్ చెప్పాడు. వీడు మంచివాడు కాదు, అంటే చెడ్డవాడు. అసలు వీడే కాదు, ఈ ప్రైవేట్ మాస్టర్లు అందరూ అంతే. చిన్నపిల్లలకి చదువు చెప్పటం రాదు, పైగా సొంటి పిక్కలు తీసేస్తానంటారు, వీడికి తగని లెక్కలు చేయమంటారు. ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మ బాబోయ్ అనేసింది. బామ్మకి వాళ్ళు కూడా బాగా రావుట, అంటేనేం మళ్ళా మాస్టర్ వస్తే రండి బాబు అని చాపేస్తుంది. అలుసంటే ఇదే. ఈ మాట బామ్మ చెప్పింది. ఈ మాస్టరు అలుసు తీసుకున్నాడు. తీసుకుని నన్ను తిడుతున్నాడు. నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా? నాన్న సిగరెట్లు చాలా కాలిస్తే బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే. ఇప్పుడిప్పుడే 7వ ఏడు నాకు. 7వ ఏడాది నుంచి ఈ మాస్టర్ నా కోసం వస్తున్నారు, ఒకటి తర్వాత ఒకడు. వీడు 10వ వాడు కాబోలు. అందరూ నన్ను డబాయించడమే. ముందర చాక్లెట్లు తెస్తారు, ఒక్కడు పకోడీలు తేడు. పైగా ఆ చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటాడు. వాడు 10 ఇస్తే ఉత్తది 1వ 2వ తెస్తాడు. నేను 2 తింటే ఎన్నుంటాయి అంటాడు. నేనేదో చెప్తా. 2 రోజులు అయ్యాక తిట్టుతాడు. నేను చిన్నవాడినా లేకపోతే చితకవాడినా? మేస్టర్ అంతవాడు, నా అంతవాడు నేడు. ఆ సంగతి చెప్తానా? వాడొకలా ముఖం పెడతాడు. ఉత్తనే నన్ను కోప్పడి ఆనకేమో నేను చూడకుండా నాన్నకెళ్ళి పితూరి చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పాలి? అందుకే నేను తర్వాత కోప్పడేస్తాను. ఆ మాస్టర్ ఇంక రాడు, తర్వాత ఇంకో కొత్తవాడు. మళ్ళీ నాన్న నన్ను కోప్పడతాడు. రౌడీ రాస్కెల్ అంటాడు. మాస్టర్ మాటలే అందరూ వింటారు. అమ్మ నన్ను పోకిరి వెదవా అంటుంది, ఒక్కోసారి వెదవకానా అంటుంది. బామ్మ ఆరిపిడుగా అంటుంది. బామ్మ మంచిది, నా అంతవాడు నేడు. నన్ను ఎవ్వరూ తిట్టకూడదు, కొట్టకూడదు. కొట్టితే పాపం, అసలు నేను చిన్నవాణ్ణి. నా నెత్తి మీద దేవుడు ఉంటాడు. నన్ను కొట్టితే వాణ్ణి కొట్టడం అన్నమాట. నేను నిజంగా పెద్దవాణ్ణి అనుకో, అందుకని కొట్టచ్చు. అయితే వాళ్ళే నన్ను కుర్ర కుంక అంటారు, అందుకనే నన్ను కొట్టకూడదు. ఇదే నా అభిప్రాయం. ఈ మాట బాబాయ్ నేర్పాడు. బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి. నా చదువు సమస్యట. సమస్య అంటే కొత్త ప్రైవేట్ మాస్టర్ని తేవటం. ఎవ్వడూ రానంటున్నాడు, అసలు ఇప్పుడు చదువు సంధ్య వద్దు అంటాడు బాబాయ్. ఇది బాబాయ్ అభిప్రాయం. బాబాయి సంధ్య వార్చడు. నాన్న కూడా బామ్మ రోజు గంజి వార్చుతుంది. బాబాయ్ మాట ఎవ్వరూ వినరు. ఏడిసావు పే అంటారు. వాళ్ళ కాలేజీలో అమ్మాయి ఉంది, పర్వాలేదు బాగానే ఉంటుంది అనుకో, అదొక్కటే బాబాయ్ మాట వింటుంది. ఎస్ అంటుంది. ఎస్ అంటే ఇంగ్లీష్ అన్నమాట. నాకు ఇంగ్లీషు ఇంకా బాగా రాదు, అయినా ఆ మాటలకి అర్థాలున్నాయంట. ఎందుకుండవు, తెలియాలంతే. నాకు కోపం వస్తే జాట్ర డమాల్ అంటాను. అది ఎవరికీ తెలీదు. నేను అలా అంటే నాన్న జడ్డి వెదవా అంటాడు. ఆ మాటకు అసలు అర్థం లేదంటాడు. ఎందుకు లేదు? ఉంటుంది, తెలియాలంతే. జాట్ర డమాల్ అంటే అర్థం లేదు అని అర్థం అన్నమాట. ఇది ఒక ప్రైవేట్ మాస్టర్కే తెలుసు. ఆ మాస్టర్కి నేను ఏం చెప్పినా తెలుస్తుంది. తెలివిగలవాడన్నమాట, అందుకే నా దగ్గర మానేశాడు. ఇప్పుడు కొత్తవాడు, వీడు మహా అయితే 10 రోజులు ఉంటాడేమో. చిన్నపిల్లల్ని
నేను కాదనుకో, నేను పెద్దవాణ్ణి, ఎలా నేస్తం కట్టాలో నేను సలహాలు ఇస్తాను. సలహా అంటే అభిప్రాయం అంటే నాకు బాగా తెలీదు, బాబాయ్ని అడుగు. నా దగ్గర 10 మాస్టర్లు పనిచేశారు. వాళ్ళు చేసిన తప్పులు నాకు కంటతా వచ్చు. నా తొడ మీద, చెవి మీద ఇంకా మార్కులు ఉన్నాయి. అందుకని కొంచెం సలహాలు ఇస్తాను. అప్పుడు పెంకి మాస్టర్లని ఏం చేయాలో మంచి పిల్లలకి తెలుస్తుంది, మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మాస్టర్లకి తెలుస్తుంది. అసలు ప్రైవేట్ చెప్పటం అంటే తిట్టటం అని అర్థం, కొట్టటం అని కూడా అర్థం. ఈ ప్రపంచకంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు. ఎన్ని రకాలో నేను చెప్పలేను, 10 రకాలు ఉంటాయేమో. ప్రైవేట్ మాస్టర్లు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మగ మాస్టర్లు, ఆడ మాస్టర్లు, కళ్ళజోడివి, నల్లకోటివి, ఇంకా గుండు మాస్టర్లు, పిలక మాస్టర్లు. పూర్వకాలంలో నాకు ఈ రెండు ఉండేవి, మాస్టర్లు కాదు, గుండు పిలకను. కొంతమంది చూడటానికి అచ్చంగా ప్రైవేట్ మాస్టర్లా ఉంటారు, కానీ నిజంగా కాదు. కొంతమంది చూడటానికి ప్రైవేట్ మాస్టర్లా ఉండరు, కానీ నిజంగా అవును. ఇంకొంచెం మంది చూడటానికి నిజంగాను ప్రైవేట్ మాస్టర్లే. అలాగే కొన్ని మాస్టర్లు కొంచెం పాఠం చెప్తారు, కొందరు ఉట్టినే తిట్టుతారు. మా ఇంట్లో బామ్మ, నాన్న, బాబాయ్ వీళ్ళు ఇంకో రకం ప్రైవేట్ మాస్టర్లు అన్నమాట. పొద్దున్నే అమ్మేమో బామ్మకి వంటకు కావాల్సినవన్నీ చప్పునియ్యాలి, ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మొహం పెట్టి అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తుంది. అమ్మ నన్ను ఎప్పుడైనా కొట్టితే నాన్నప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తాడు. నేను దెబ్బలాట అనుకున్నాను కానీ ప్రైవేట్ అని బాబాయ్ చెప్పాడు. మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కొక్కసారి అమ్మ బొగ్గ మీద వేలుతో పొడిచి నీళ్లు బంగారం కాను అని కోపడుతుందా, అమ్మ మాత్రం ఏడవదు, ఓలా నవ్వుతుంది. అమ్మ అలా నవ్వితే భలే బాగుంటుంది, నేను కూడా అలా నవ్వగలను. ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ గట్టిగా నవ్వుతుంది. ఓసారేమో నాన్నేమో అమ్మ చెవి పట్టుకుని కీయిస్తున్నాడు. అంతట్లోకి నాకు ఆకలేసింది. అమ్మో ప్రైవేట్ అయిందా, ఆకలేస్తుంది, అన్నం పెట్టదు కానీ అన్నాను. అమ్మ కోపం వచ్చింది కాబోలు, కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు. అందుకని రెండు తోటి ఛీ పోకిరి వెదవకాన అంది కోపంగాను నవ్వుతూను. నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు ప్రైవేట్ చెప్పుతుంటే అన్నం పెట్టమనకూడదు అని. ఇగో ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, ఎప్పుడూ ఏమీ సరిగ్గా చెప్పరు, దీన్నే లోపం అంటారుట. ఇలాని మనం అంటే మళ్ళీ కోపం. ఇంతెందుకు, ఆ వేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావెట్లో కూర్చోబెట్టి ప్రైవేట్ చెప్పుతున్నాడా లెక్కలో ఏవో. అంతట్లోకి ఒక నిత్యం ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన వచ్చాడు. వచ్చి నన్ను చూసి, ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబూ అన్నాడు. నా కొళ్ళు మండిపోయింది. పొద్దునే కదా ప్రైవేట్ చెప్పుతున్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడకూడదన్నాడు బాబాయ్ పొద్దున్న. అందుకనే అమ్మ నన్ను తిట్టింది కూడా, ఈ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన చిన్నవాడా చితకవాడా. అందుకని నాకు ఒళ్ళు మండిపోయింది. ఛీ పోకిరి వెదవకానా అన్నాను. అంతే, ఇంకేమనలేదు కదా. కానీ బాబాయ్ మొట్టికాయ వేసేశాడు. అంతట్లో బామ్మ వచ్చి ఆర్పిడుగా అంది. అమ్మ వచ్చి డిప్పకాయ వెదవా అంది. ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా ఆరిబడవా అనేశాడు. ఇంతవరకు నా తప్పేమిటో నాకు వాళ్ళు చెప్పలేదు, మాస్టర్ అంటే దేవుడు అని మాత్రం చెప్పారు, అనకపోతే ఏమిటో చెప్పలేదు అన్నా అన్నారు. అప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రైవేట్ మాస్టర్ ఉంట. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కబుర్లాడుకుందాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.